మహాగణాధిపత్యో నమ ఓం శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష్య వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతవాణి ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ద్రుతపాషాంకుశపుష్పవాణాపాం అనిమాది విరావృతమయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే హిందూ ధర్మం ప్రేక్షకులకి నమస్కారం మనం ఈరోజు సౌందర్య లహరి అనేటువంటి ఈ యొక్క కార్యక్రమంలో ముప్పై ఆరవ శ్లోకము ఈ శ్లోకానికి ఉన్నటువంటి అర్థము భావన మరియు ఈ యొక్క శ్లోకాన్ని ఏ రకంగా సాధన చేయాలి ఎన్నిసార్లు సాధన చేయాలి దీనికి సంబంధించినటువంటి యంత్రము ఏ రకంగా నిర్మించుకోవాలి ఈ సాధన చేయడం ద్వారా వచ్చేటువంటి ఫలితం ఏమిటి అనేటువంటి విషయం తెలుసుకుందాం అలాగే నేను మీకు మొదటి నుంచి కూడా చెప్తూనే ఉన్నాను మరలా మరలా గుర్తు చేస్తున్నాను ఎందుకంటే ఒక ఎపిసోడ్ చూసిన వ్యక్తి ఆ ఎపిసోడ్లో కొన్ని విషయాలు మిస్ అవ్వచ్చు అందుకని మరీ మరీ చెప్తున్నాను ఎందుకంటే సాధనకు సంబంధించినటువంటి విషయాలు పర్టికులర్గా మీరు తెలుసుకోవాలి ఎప్పుడు కూడా ఎందుకంటే సాధన చేసేటప్పుడు ఏదో గబుక్కుని ఇప్పుడు స్టార్ట్ చేసేసాము మీరు ఆల్రెడీ ఎటువంటి నెగిటివ్ థాట్స్ మైండ్లో లేవనుకుంటే అనుకుంటే దట్ ఈస్ డిఫరెంట్ కానీ మీకు ఏమాత్రం ఇతరుల మీద ఇబ్బందికరమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి అంటే ముందుగా అవి తొలగించుకోవాలి తొలగించుకోవాలని మన మైండ్లోంచి ఏదో చేత్తో ఏదో ఒక బుట్టలో ఉన్నటువంటి పనులు తీసినట్టుగా తీయలేము మన మైండ్లో ఉన్నటువంటి విషయాలని మన ఆలోచనలకి వేరేవి నింపాలి ఆలోచనల్లో అంటే ఏం నింపాలండి అమ్మవారి యొక్క సాధన చేస్తున్నాం కాబట్టి అమ్మవారికి సంబంధించినటువంటివే ఉంటాయి దేవి భాగవతం అని నామాలకు సంబంధించిన ప్రవచనాలకు సంబంధించిన అర్థాలని ఇవన్నీ ఉంటాయి వీటిని వినడం ప్రారంభించాలి ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే అప్పుడు ఏమవుతుందంటే శ్లోకాలు చదవడం వేరు శ్లోకానికి ఉన్నటువంటి అర్థము తెలుసుకొని ఓహో ఇంత గొప్పదా అమ్మవారు అని చెప్పి అమ్మవారి యొక్క గొప్పతనం తెలుసుకుంటూ ఆ తన్మయత్వంలో ఉంటూ ఆ యొక్క జీవనము గడపడము వేరు ఎందుకంటే ఆ యొక్క తన్మయత్వంలో ఉంటూ మీ నర నరాల్లోని అమ్మవారి యొక్క తత్వం ఎప్పుడైతే జీర్ణమైపోయిందో అప్పుడు ఏమైపోతుంది అంటే చూడండి ఒక వ్యక్తికి మ్యాథమెటిక్స్లో సూపర్ అనుకోండి అతనికి ఎటువంటి లెక్కిచ్చినా ఇమ్మీడియట్లీ ఫార్ములా వేసి టక టకటగా చేసేస్తుంటాడు అంటే ఏంటి దానిలో మొత్తం జీర్ణమైపోయింది అతని యొక్క ఆలోచన ఎవ్రీథింగ్ నిద్రలో లేప చేసేయగలుగుతాడు అలాగే ఏమవుతుంటుందంటే ఇక్కడ సాధన చేసేసి ఈ ఫలితం వస్తుంది అనేటప్పుడు ఏమవుతుంటుంది అది రావచ్చు రాకపోవచ్చు ఎందుకు అంటే మన మనసు పూర్తిగా అక్కడ నిమగ్నమై ఉండదు ఎప్పుడైతే అమ్మవారి గురించి పూర్తి తత్వాన్ని తెలుసుకుంటామో మీకు తెలియకుండానే మీ యొక్క సిక్స్త్ సెన్స్ అంటారు మీకు తెలియకుండానే ఇన్నర్ మైండ్ సబ్కాన్షియస్ మైండ్ ఇట్లాంటివి వాడుతుంటారు ఇప్పుడు ఇప్పుడున్నటువంటి పరిభాషలో కొంతమంది సైకియాట్రిస్ట్లు కానీ వీళ్ళందరూ అంటే ఏంటంటే మోటివేషన్ ఇచ్చేవాళ్ళు వీళ్ళందరూ సబ్కాన్షియస్ మైండ్ మీకు దాంతో కనెక్ట్ అవుతుంది ఎప్పుడూ కూడా మనం ఏదో ఇలా శ్లోకాలు చదివేస్తూ దాని యొక్క అర్థాలు తెలిసేసుకుంటూ ఏదో అప్పటి వరకు ఉండడం వేరు సబ్కాన్షియస్తో మీరు అమ్మవారితో కనెక్ట్ అవ్వడం ఎందుకంటే సబ్కాన్షియస్సే అమ్మవారు మీరు అర్థం చేసుకోండి మీరు చూడండి ఒక్కోసారి అలా వెళ్ళిపోతూ ఉంటాం ఏదో ఆలోచనలో కానీ మనకు తెలియకుండానే మనం కార్ డ్రైవ్ చేసేటప్పుడు ఆ పక్కన ఉన్న క్రాస్ చేసేస్తూ ఉంటాము టర్నింగ్లు ఉంటాము సరిగ్గా వెళ్ళిపోతాం అక్కడికి ఎలా వచ్చేసామంటే మనకే తెలియదు ఎందుకంటే సబ్కాన్షియస్ మైండ్ డ్రైవ్ చేస్తూ ఉంటుంది మనకు తెలియకుండానే అలా ఏంటంటే మన సబ్కాన్షియస్ మైండ్కి అమ్మవారి యొక్క తత్వం అంటుకోవాలి అలా అంటుకోవాలంటే ఏంటి దానికి సంబంధించినటువంటి ఆలోచనల్లో మీరు ఉండాలి ఎందుకు అంటుకోవాలంటే ఏమి ఇప్పుడు నేను ఇప్పుడు కొత్తగా ఇప్పుడు అమ్మవారి గురించి తెలిసిపోతే నాకు కొంపలు ఉంది అని మీరు అనుకోవచ్చు కానీ ఒక విషయం చెప్తాయనండి ప్రతి జీవి కూడా తను మనుష్య జన్మ ఎత్తాలి అంటే దానికంటే ముందు కొన్ని కోట్ల జన్మలు రకరకాలుగా పుడతాడు శాస్త్రంలో నరకము అంటే ప్రత్యేకంగా యముడి దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ మీకు నరకం చూపించడం కాదు ఈ యొక్క రకరకాల జీవరాశుల్లో పుట్టడం కూడా నరకమనే చెప్పడం జరిగింది శాస్త్రంలో మీరు కావాలంటే గరుడు పురాణం చదవండి తెలుస్తుంది అందులో అంటే ఏంటి అదేంటండి వేరే జీవి కాబడితే నరకం ఏంటి అంటే నేను మీకు చెప్తాను ఇప్పుడు మనం ఉన్నాము సరుకులు తెచ్చుకుంటున్నాము సమయానికి వండుకుంటున్నాము తింటున్నాము ఏదైనా ఇబ్బంది వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళగలుగుతున్నాము మనకి ఇంకేదైనా ఇబ్బందులు ఉంటే ఇంకోటి సహాయం అడగగలుగుతున్నాం ఇంకేదో ఏదో రకంగా మనిషి సర్వైవ్ అవ్వగలుగుతాడు ప్రతి పూటకి తింటూ కానీ పక్షులు పురుగులు జీవులు వీటన్నిటికీ ఇలా ఉండదండి అడవిలో ఎంతో కాలం చెదురు చూస్తూ ఉంటుంది తనకి ఆకలేస్తుంటే జీవి దొరుకుతుందా అని పక్షులు ఎక్కడ గింజలు దొరుకుతాయో వాడికి ఏదో లక్కీగా వాడికి దొరకడం ఎగరగా తిరగ్గా 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 అంటే ఏంటి సమయానికి అన్నీ ఏమి చేకూరో వేరే జీవరాశులుగా జన్మించినప్పుడు ఆకలితో అలమటించిపోవడం జరుగుతూ ఉంటుంది ప్రాణ భయంతో బతకడం జరుగుతుంది ఇదంతా కూడా నరకప్రాయమైనటువంటిది అంటే ఈ యొక్క మనుష్య జన్మ ఎత్తినప్పుడు మాత్రమే భగవంతుడి గురించి తెలుసుకోవడము మరొక మరొక యోనుల్లో జన్మించి అంటే రకరకాల జీవరాశులుగా జన్మించేటువంటి వాటి నుంచి మోక్షము పొందడము జరుగుతుంది మనం దేని గురించి అయితే తెలుసుకుంటామో అటువైపు మన ప్రయాణం జరుగుతుంది మీరు అర్థం చేసుకోండి ఎరుగు నుంచి అయితే ఎక్కువ ఆతృత పడుతూ ఉంటాం అది మనం అయిపోతూ ఉంటాం మీరు ఇది అర్థం చేసుకోవాలి ఒక వ్యక్తి చూడండి చిన్నప్పటి నుంచి ఏమంటాడంటే నేను నవ్వాలి అవ్వాలి నవ్వాలి అవ్వాలనుకుంటూ ఉంటాడు ఇరవై నాలుగు గంటలు అదే ఆలోచనలు అర్థం కోటీశ్వరుడు అవుతాడు ఖచ్చితంగా నేను భగవంతుణ్ణి చూడాలి చూడాలి భగవంతుడిలో నేను అవ్వాలనుకునేవాడు అలా అవుతాడు ఏది కోరుకుంటే అది అయిపోతాడు అయితే ఇక్కడ ఏమవుతుంటుందంటే వీళ్ళ యొక్క తత్వం ఏదైతే ఉందో ఆ తత్వము ఆ ఆలోచనలు ఈ ఈ జన్మలో అవ్వడమే కాకుండా నెక్స్ట్ జన్మకి కూడా అది ఫార్వర్డ్ అవుతుంది ఇది శాస్త్రం చెప్తుంది నేను చెప్తుంది కాదు ఇది మీరు ఏదైతే పదే 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 అదే ఆలోచనలో ఉన్నారో టక్కని ఇంకో జన్మలోకి వెళ్ళిపోతారు అది గొప్ప జన్మ అవ్వచ్చు వేరే వేరే లోకాలకి వెళ్ళవచ్చు లేదా అధో లోకాలకి అంటే ఏంటి ప్రతి ఒక్కరిని ఎప్పుడు ఏదో కరవాలి పొడవాలి పించింగ్ చేయాలనేటువంటి ఆలోచనలు ఉందనుకుంటే వాడు ఏ తేలుగానే పుట్టొచ్చు ఎందుకంటే ఆ తేలిలో ఆ గుణం ఉంటుంది నా దగ్గరికి ఎవ్వడం రాకుండా నా దగ్గరికి వస్తే చాలు ఇట్లా భయపెట్టించాలనేటువంటి తత్వంలో ఎప్పుడు పెరుగుతున్నాడు వాడు ఒక ముళ్ళపంది కాబట్టి వచ్చి చెప్పలేము మనం ఎందుకంటే దాని దగ్గరికి వెళ్ళాలంటే భయపడుతూ ఉంటుంది అంటే ఏంటి మీ ఆలోచన విధానము మీ ఆలోచనలన్నీ ఒక కోడింగ్గా తయారయ్యి ఆ కోడింగ్ ఒక జన్మనెత్తేలా చేస్తుంది ఇదంతా ఎందుకు చెప్తున్నానండి అంటే ముందుగా మనం ఏమవుతాము అనడానికి మన ఆలోచన కన్స్ట్రక్షన్ అంటే మన యొక్క ఆలోచనల యొక్క కన్స్ట్రక్షన్ మనం నెక్స్ట్ అయ్యేది తయారవుతుంది చిన్నప్పటి నుంచి పెరిగే ఎదిగేటువంటి వయసు కావచ్చు ఈ జన్మ నుంచి ఇంకో జన్మకి ట్రాన్స్ఫర్ అవ్వడం కావచ్చు రైట్ ఇక్కడ మనం ఇప్పుడు శ్లోకంలోకి వద్దాం ఈ యొక్క శ్లోకాన్ని కనుక తీసుకున్నట్లయితే ఆజ్ఞాచక్రానికి సంబంధించినటువంటి శ్లోకం ఇది ఏ రకంగా ఉచ్చరించాలి అని చెప్పి చూసినట్లయితే తవాజ్ఞాచక్రస్థం అంటే తవ ఆజ్ఞాచక్రం గురించి చెప్పడం జరిగింది ఇది కాబట్టి तवाज्ञा चक्रस्तं तपनशिकोटीद्युतधरं परं शम्भुं वन्दे परिमिलितपाश्यं परचिता यमाराध्यावख्या रविशशि शुचीनामि विषये నిరాకేలోకే నివసతి భువని అంటే దీని యొక్క అర్థం ఏమిటి ఈ శ్లోకాన్ని నిజంగా మనసు పెట్టి సరిగ్గా కనుక చేస్తే ఆజ్ఞాచక్రం ఓపెన్ అయిపోతుంది ఎందుకంటే ఆజ్ఞాచక్రానికి సంబంధించినటువంటి విషయం ఇది అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే ఓ పరమేశ్వరి అంటే అమ్మవారి గురించి చెప్తూ నీ యొక్క ఆజ్ఞాచక్రములో మనకి ఎలా చక్రం అనే అమ్మవారికి కూడా ఉంటాయండి ఎందుకంటే అక్కడ ఉన్నది ఇక్కడ ఉంది మనం వేరు అమ్మవారు వేరు కాదు ఇది బాగా అర్థం చేసుకోండి మనం ఉంటామంటే ఎంతసేపు మనం వేరు మనం చాలా అదుమలము అమ్మవారు గొప్పది ఈ ఆలోచనలో ఉంటాం ఫస్ట్ ఇది తీసేసేయాలి ఈక్వల్ అనమాట అది మనకు తెలియడానికి అది అనుభవించడానికి చాలా టైం పడుతుంది అసలు అది అలా అనుకోవడానికి మనకి మైండ్ యాక్సెప్ట్ చేయదు ఈక్వల్ ఏంటి ఆ స్వరూపం ఎక్కడ మనం ఎక్కడ అనుకుంటుంటాం కానీ అది ఏమి కాదు ఈక్వలే ఎందుకంటే అంతటా తను నిన్నున్నప్పుడు మనం అందరం అందులో మనం పార్ట్ అయిపోయి మనం అది అయిపోతాం కానీ ఇంకోటి అయిపోం కదా కాకపోతే ఒక పెద్ద ముద్దలో నుంచి తీసి ఒక చిన్న ముద్ద పక్కన ఉంది అంత మాత్రం చేత అది వేరు ఇది వేరు అవ్వదు ఇందులోదే ఆ పార్ట్ అది అలాగే మనము కూడా అందులో ఒక పార్ట్ ఇది అర్థం చేసుకోవాలి అలాగే ఓ పరమేశ్వరి నీ యొక్క ఆజ్ఞాచక్రములో అంటే అమ్మవారి యొక్క ఆజ్ఞాచక్రంలో ఉండే కోటి సూర్య చంద్రాగ్నులు అంటే ఏంటంటే కోట్లో కొద్ది సూర్య చంద్రాగ్నులకు సంబంధించినటువంటి ఆ యొక్క కాంతులతో సమానమైన కాంతి కలిగిన వాడు అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అమ్మవారి యొక్క ఆజ్ఞా ఆజ్ఞాచక్రమునందు కోటి చంద్రాగ్నులతో సమానమైనటువంటి వాడు ఎవరు అతను ఇంకొరు పరమేశ్వరుడు అదే ఇక్కడ చెప్పడం జరుగుతుంది కలిగిన వాడు నీ వామభాగంలో అంటే ఇప్పుడు అమ్మవారు అయ్యవారు ఎలా ఉంటారండి ఈశ్వరుడు పక్కన భాగంలో అమ్మవారు ఉంటుంది అందుకే మనకి ఏదైనా పూజలు గట్ర చేసేటప్పుడు ఏం చెప్తాం భార్యాభర్తలు తన భాగంలో నిలబడమ్మ అంటూ ఉంటాం ఎందుకంటే ఈశ్వర సంబంధించిన భగవత్ సంబంధించిన మనకి ఏవైతే మహర్షులు దర్శించారో ఆ దర్శించినటువంటివే మనం ఫాలో అవుతూ ఉంటాం మన సనాతన ధర్మంలో అయితే ఇక్కడ చాలామందికి ఒక సందేహం వస్తుంది ఏమండి ఈశ్వరుడు నిజంగానే ఇలాగే పాముదేవి వేసుకొని త్రిశూలంతో ఉంటాడా అదేవిధంగా లక్ష్మీదేవి అంటే ఇలాగే ఉంటుందా విష్ణువు అంటే ఇలాగే ఉంటాడా బ్రహ్మ అంటే చతుర్ముఖాలతో ఇలాగే ఉంటాడా ఇవన్నీ ఎవరు చూచి వచ్చారు అనుకుంటూ ఉంటారు కానీ ఇవన్నీ కూడా మీరు అర్థం చేసుకోండి మనకి మహర్షులు దర్శనం చేసుకున్నారు కొన్ని వేల సంవత్సరాలు లక్షల సంవత్సరాలు తపస్సులు చేసి ఈశ్వరుడు అంటే ఎలా ఉంటాడు వాళ్ళ దర్శనంలోకి వచ్చినటువంటిది మనకు అందించడం జరిగింది మనం చాలా సింపుల్గా రేపు ఏంటంటే ఒక ఫోటో పెట్టేసుకున్న హా ఈశ్వరు అంటే మెల్లో పావుంది నీలకంఠము పైన ఒక చంద్ర వంక త్రినేత్రుడు జింక చర్మం కట్టుకునేటువంటి వాడు పులి చర్మం కట్టు ఇలా అనుకుంటూ ఉన్నాం కానీ అదా అలా కాదు మ మనకది తెలియడానికి మహర్షుల యొక్క కృషి ఎంతుంది ఎందుకంటే మహాభారతంలో కూడా ఏం చెప్తాడంటే అర్జునుడు కృష్ణ నేను యుద్ధం చేసేటప్పుడు నేను బాణంతో బాణాన్ని వేసి వారిని సంహరిస్తున్నాను అది నిజమే కానీ దానికంటే ముందు నా మన యొక్క రథం ముందు ఒక నల్లటి ఒక ఆకారము ఒక త్రిశూలం పట్టుకొని మెడలో ఒక సర్పాన్ని ధరించి జింక చర్మం ధరించినటువంటి ఒక ఆకారము మనకంటే ముందు ఒక పెద్ద ఆకారము దాన్ని సంహరిస్తున్నట్టుగా నాకు కళ్ళ కనిపిస్తుంది ఆ రకంగా సంహరించడం జరిగిన తర్వాత బయటకు కనబడేటువంటి లోకానికి మాత్రం నేనేదో బాణం వేసి యుద్ధం చేసి చంపేస్తున్నట్టు కనిపిస్తుంది అంటే ఇక్కడ అర్థం ఏమిటి ఈశ్వ మనకి ఒక మాట ఉంటుంది ఏంటి శివుడు ఆజ్ఞ లేనిదే చేమ కూడా కుట్టదంటారు అంటే ఆల్రెడీ ప్రీ ప్లాన్డ్గా ఈశ్వరుడు అక్కడ జరిగి జరుగుతుంది అక్కడ అంటే ఈశ్వరుడు ఆల్రెడీ అది జరిపించేసాడు అక్కడ మనమేదో ఏంటంటే మనమేదో గొప్పగా నేనేదో చేసేస్తున్నాను నేనేదో గెలుస్తున్నాను అక్కడ అర్జునుడి యొక్క తపన ఏంటంటే నేనేదో చేస్తున్నాను అనుకుంటున్నాను నేనేం చేయట్లేదు నాయన అక్కడ ఆల్రెడీ ఈశ్వరుడి యొక్క అనుగ్రహం అక్కడ జరిగిపోతుంది నేను కేవలం పాములాగా అక్కడ జరుగుతున్నాను అనేటువంటిది అర్జునుడు అక్కడ చెప్పండి మనం ఇక్కడ ఈ యొక్క శ్లోకంలో ఉన్నటువంటి అర్థంలోకి వచ్చినట్లయితే ఆజ్ఞాచక్రంలో ఉండేటువంటి కోటి సూర్య చంద్రాగ్నులకి సమానమైనటువంటి ఆ యొక్క పరమేశ్వరుడు నీ యొక్క వామభాగంలో ఉన్నటువంటి ఆ యొక్క పరమేశ్వరుణ్ణి ఆయన్ని నేను నమస్కరిస్తున్నాను అని చెప్పి చెప్పడం జరిగింది అంటే ఇక్కడ ఏంటి అమ్మవారిని వేరుగాని అయ్యవారిని వేరుగా చూడకూడదు పార్వతీ పరమేశ్వరుడు మీకు పార్వతీదేవి కనబడుతున్నప్పుడు పరమేశ్వరుడంలో కనబడాలి పరమేశ్వరుణ్ణి చూసేటప్పుడు ఈశ్వరుణ్ణి చూసేటప్పుడు మీకు అక్కడ పార్వతీదేవి దర్శనం ఇవ్వాలి వారిద్దరూ వేరు కాదు అభేదము చూపకూడదు అంటే ఏంటి పార్వతీదేవి దగ్గర ఉన్నటువంటి పరమేశ్వరుని ఎందుకు నమస్కరించాలండి పతివ్రత లక్షణం ఏమిటంటే మీరు తనని పొగిడితే తనకేదైనా ఇస్తే ఆనందం కలగదు తన భర్తకి నమస్కరిస్తే తను చూడండి చాలామంది మంచి అంటే సంస్కారం కలిగినటువంటి వారు వాళ్ళ హస్బెండ్ని ఏదైనా అంటే వాళ్ళు ఒప్పుకోరండి వాళ్ళు వాళ్ళు గొడవ పడతారు దట్ ఈస్ డిఫరెంట్ తను ఆవిడ లేకపోతే ఆవిడ అతను గొడవ పడతారు వాళ్ళిద్దరు ఏదో అనుకుంటారు ఒక నాలుగు గోడల మధ్య దట్ ఈస్ డిఫరెంట్ కానీ బయట ఎవరైనా అంటే వీళ్ళు ఒప్పుకోరు ఎందుకంటే అంత రెస్పెక్ట్ ఇస్తారు వాళ్ళకి అలాగే పురుషుడు కూడా ఒప్పుకోడు కొన్నిసార్లు అలా ఎలా అంటారండి నేనంటే అనుకుంటాను కానీ మీరు ఎట్లా అంటారంట అంటే ఏంటి అవన్నీ పతివ్రత లక్షణాలు అనమాట అంటే ఏంటి ఈశ్వరుణ్ణి కనుక మీరు నమస్కరించినట్లయితే అమ్మవారు సంతృప్తి చెందుతుంది అని మనం ఈ యొక్క శ్లోకం ద్వారా కూడా అర్థం చేసుకోవాలి అలాగే చూడండి ఒక్కోసారి పిల్లలకి మనం ఏదైనా వాళ్ళకి ఇవ్వడం కంటే వాళ్ళ పిల్లలకి ఏదైనా గురించామని వాళ్ళు సంతోషపడిపోతారు తల్లిదండ్రులు వాళ్ళకి వాళ్ళకి ఒక వంద రెట్లు ఇచ్చినట్టు సంతోషపడిపోతారు అంటే ఏంటి ఎవరి మీద అయితే మీకు ప్రీతి ఉందో వారికి మీరు ఏదైనా సేవ చేసినప్పుడు వారికి నమస్కరించినప్పుడు మీరు వారి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు ఆ రకంగా అమ్మవారి యొక్క అనుగ్రహం పొందాలి అంటే ముందు అయ్యవారికి నమస్కరించాలి అయ్యవారి యొక్క అనుగ్రహం పొందాలంటే అమ్మవారికి నమస్కరించాలి ఇద్దరినీ తలుచుకుంటూ ఒకే రూపంలో ఇద్దరినీ అనుకుంటూ కనుక నమస్కరించినట్లయితే మనస్ఫూర్తిగా వారి యొక్క అనుగ్రహం కలుగుతుంది సరే ఇక్కడ నేను నమస్కరిస్తున్నాను ఆ స్వామిని భక్తితో ఎవరైతే అర్చిస్తారో అదేవిధంగా అర్చించిన వాడు చంద్రాగ్నులకి అందనిది ఎవరైతే ఆ యొక్క ఈశ్వరుణ్ణి అర్చిస్తారో నీ యొక్క వామభాగంలో ఉన్నటువంటి కొన్ని కోట్ల సూర్యచంద్రాగ్నులు వెలుగుతున్నంత శక్తి కలిగినటువంటి ఈశ్వరుణ్ణి ఎవరైతే అర్చిస్తారో వారికి ఎటువంటి ఫలితం వస్తుంది అని చెప్పడం ఈ యొక్క శ్లోకం యొక్క అర్థం చూడసత్యము కానిది మరియు జనరహితమైనటువంటిది మయమైనటువంటిది అయిన సహస్రారం అంటే ఏంటి సహస్రారం ఉన్నదండి మనకి ఎక్కడ ఉంటుంది పై భాగంలో ఉంటుంది సహస్రారం కదా మనకి షట్చక్రాలన్నీ చక్రాలన్నీ ఒకటి 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 యాక్టివేషన్ అవుతే ఏమవుతుందో లాస్ట్కి సహస్రారం ఒకటి అవుతుంది ఇప్పుడు ఎవరినైనా సరే పోస్ట్ మార్టం చేసాము సహస్రారం ఉందా అని చెప్పేసి పోస్ట్ మార్టం చేస్తే చక్రాలు కనబడవు సహస్రా కనబడదు ఎందుకంటే కనబడదే ఉందని కూడా మన భ్రమ ముందుగా కనబడేవి మాత్రమే ఉంది అంటే గాలి కనబడదు మరి అది ఉందిగా చాలా కనబడవు విషయాలు ఇప్పుడు క్రిములు కనబడవు మరి ఉన్నాయా లేదా మనం దానిలో మన స్థిత దాంట్లో చూస్తే ఎందుకు అంటే కనబడేది మాత్రమే ఉందనుకుంటే దానంత భ్రమ కానీ దానంత మాయలో లేదు ఉన్నట్టే ఇంకా పూర్తిగా ఇంకా కాబట్టి ఏంటంటే ఇక్కడ ఈ రకంగా ఎవరైతే ఆ యొక్క ఈశ్వరుణ్ణి మనస్ఫూర్తిగా నమస్కరిస్తుంటారో ఆ పార్వతీ పరమేశ్వరులు ఇద్దరినీ తలుచుకుంటూ వాళ్ళు సహస్రార చక్రం వాళ్ళకు ఓపనివ్వడం జరుగుతుంది మరియు సహస్రారంలో నివసిస్తూ ఉంటారు నిశ్చయంగా అని చెప్పి చెప్పడం జరిగింది అంటే ఏంటండి ఇక్కడ కేవలం పొద్దున్నే లగిసి నమస్కరించేసుకుంటే జరుగుతుందా కాదు మనం గత శ్లోకంలో చెప్పినట్టుగా మొత్తం నిండి ఉన్నటువంటి అమ్మవారి యొక్క స్వరూపాన్ని భావిస్తూ ఈ విశ్వమంతా కూడా పార్వతీ పరమేశ్వరుల యొక్క శక్తిమయం అని చెప్పి భావిస్తూ అందులో పార్వతీదేవి కనబడినప్పుడు పరమేశ్వరుణ్ణి నమస్కరించుంటూ ఇద్దరిని ఒకే దాంట్లో చూస్తూ అందుకే చూడండి పార్వతీ పరమేశ్వరులు అర్ధనారీశ్వర స్వరూపంగా చూపిస్తూ ఉంటారు ఎందుకు అలా చూపించాలండి ఏం విడివిడిగా చూపించవచ్చు కదా అంటే ఈ వి తను వేరు కాదు అని చెప్పి చెప్పడం అనమాట అందుకే లింగం కూడా చూడండి పైన లింగం ఈశ్వరుడు పట్టం ఉన్నటువంటి కింద ఉన్నటువంటిది ఆ పాము పట్టం ఏదైతుందో అమ్మవారు మరియు మరొక విషయం ఏంటంటే మీకు ఏదైనా సరే ఒక పని జరగాలి పరిపూర్ణంగా అవ్వాలంటే ఈశ్వరాభిషేకం చేయించుకోండి అంటారు ఆటంకాలు వస్తున్నాయి గణపతి ఆరాధన చేయండి అంటారు ఎందుకంటే గణపతి తర్పణ ప్రియుడు అలాగే మనకి ప్రజెంట్ కండిషన్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో అది చక్కగా ముందుకు వెళ్ళాలంటే విష్ణువు అలంకరణ చేయండి అంటారు అంటే ఇక్కడ ఏంటంటే పార్వతి పరమేశ్వరులకు అభిషేకం చేయడం అంటే ఏంటంటే ఇక్కడ నీవు భేదభావం ఉండకుండా ఉండాలి భేదభావం లేనప్పుడు నువ్వు ఎప్పుడైతే క్లియర్గా ఉంటావో ఆటోమేటిక్గా పని జరిగిపోతుంది నీ యొక్క క్లారిటీ ఆఫ్ థాట్స్ సరిగ్గా లేకపోవడం వల్లే పని జరగదు మీరు భారతం చేసుకోండి ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది ఇదేంటి డబ్బు ఉంది అన్నీ ఉన్నాయి ముందుకు కావట్లేదంటే ఈ పని కంప్లీట్ అవ్వట్లేదు ఏంటి అంటే అన్నీ ధనంతో నీ యొక్క తెలివితేటలతోని నీ యొక్క పవర్తో అన్నీ జరగవు దానికి మించింది ఇంకా ఉంటుంది అదే విశ్వము అదే విశ్వంలో ఉన్నటువంటి భగవంతుడు ఈశ్వరుడు కర్మలు ఇవన్నీ ఉంటాయి మనం ఇప్పుడు ఈ యొక్క శ్లోకని ఎన్నిసార్లు చేసుకోవాలి అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి యంత్రము ఏమిటి అనేటువంటిది కూడా తెలుసుకుందాం ఇక్కడ కనుక చూసినట్లయితే ఇది ఈ యొక్క యంత్రాన్ని ఒక సర్కిల్ లో గీసి ధూమ్ థ అలాగే ధూమ్ షూమ్ స అంటే ఇక్కడ ఏమిటి ఈ యొక్క యంత్రాన్ని నేను మీకు రెండు రకాలుగా చెప్తాను ఒకటి బంగారు రేఖ మీద దీన్ని గీయించి నలభై ఐదు రోజులు రోజుకి వెయ్యి సార్లు పఠనం చేసిన తర్వాత దాన్ని ధరించవచ్చు ఏమంటే నాకు ముందే డబ్బుల్లో ఇప్పుడు ఈ బంగారు రేఖ ఎక్కడి నుంచి తేవాలి అని అనుకుంటే కనుక చక్కగా ఒక పీట వేసుకోండి ఆ పీట మీద పసుపుతో అలకండి చక్కగా అలాగే దాని మీద ముగ్గు ఈ రకంగా ముగ్గుతో అలంకరణ చేసుకోవచ్చు తప్పేమీ లేదు లేదండి నేను పీటతో చేస్తాను ప్లస్ ఇది కూడా పెట్టుకుంటాను బంగారం కూడా పెడతానండి బంగారం రేకు మీద కూడా ఇది రాయిస్తాను రెండు రకాలుగా కూడా చేసుకోవచ్చేటువంటి తప్పిదము లేదు ఇక్కడ మీరు ఎన్ని దీపాలు పెట్టాలి ఇది ఏమాత్రం కొంచెం వంకర ఏదైనా ప్రాబ్లం వస్తుందా ఇవి మీరు వీటి మీద కాన్సన్ట్రేషన్ చేయకండి ఎందుకంటే ఇది సర్వసాధారణంగా గీయండి దాన్ని చక్కగా ముగ్గు వేయండి చక్కగా దాని మీద బంగారంతో అయితే దాంతో చేయండి ఒక దీపమో మూడు దీపం ఎన్నో ఎన్నో దీపాలు పెట్టండి కానీ ఇన్నే దీపాలు పెట్టాలేమో ఇన్ని దీపాలు పెట్టకపోతే ఇన్ని ఒత్తిడి వేసి పెట్టకపోతే దోషం వస్తుందేమో ఇట్లాంటివి ఏమి ఉండవండి పిచ్చి పిచ్చి ఆలోచనలు ఇవన్నీ ఎక్కడ కూడా శాస్త్రంలో ఇన్ని దీపాలు పెడితే నేను ప్రత్యక్షం అవుతాను ఎక్కడ అక్కడ రాసివ్వలేదు మనకి కాబట్టి ఏంటంటే ఈ యొక్క ఏదైతే యంత్రం ఉందో ఈ ఆకారానికి వేసి రోజుకి సార్లు పఠించినట్లయితే రోగశాంతి జరుగుతుంది దీని ద్వారా కూడా ఇది కూడా రోగశాంతికే పనికి వస్తుంది అలాగే నానా విధమైన రోగులు ఇందాక మనం మొదటి అంటే ఇంతకుముందు ఎపిసోడ్లో నిన్నటి ఎపిసోడ్లో ఏం చెప్పుకున్నామంటే కేవలం అది క్షయవ్యాధి గురించి చెప్పుకున్నాం ఈ దీనికి సంబంధించింది ఏమిటంటే ఇది పర్టికులర్గా నానా రకాల రోగాల గురించి చెప్పడం జరిగింది ఏంటండి అంత రోగాల గురించే వస్తుంది అంటే షట్చక్రాల గురించి కదా మనం మాట్లాడుకుంటున్నాం షట్చక్రాలు చక్రాలు ఏముంటాయి ఎప్పుడైతే షట్చక్రాలు యాక్టివేట్ అవుతాయో మనిషికి రోగం అనేటువంటిది ఉండదు అంటే ఏంటి పూర్వజన్మ కర్మలతో సంబంధాలు తెగిపోతున్నాయి పూర్వజన్మ కర్మలు ఉంటేనే కదా రోగాల రూపంలోకి వచ్చేది పూర్వజన్మ కర్మలు అయిపోతున్నాయి మీకు ఎప్పుడైతే షట్చక్రాలు యాక్టివేట్ అవుతున్నాయో ఇంకా రోగాలు రుణాలు శత్రుత్వాలు గొడవలు ఈర్షాలు ద్వేషాలు ఏముండవు ఇంకా అంతా శివమయం అంతా శక్తిమయం అంతా పార్వతీదేవమయం అయిపోతూ ఉంటుంది మీకు అంటే మీరు ఏం చూసినా అమ్మవారే కనిపిస్తుంటుంది బాటిల్ని చూసినా అమ్మవారే కనిపిస్తుంది పేపర్ని చూసినా అమ్మవారే కనిపిస్తుంది ఎందుకంటే అది నిజం కాబట్టి సరే ఇక్కడ నానా విధాలైనటువంటి రోగాలు పోతాయి దాంతోపాటు దీనికి నైవేద్యం ఏం పెట్టాలి అని చెప్పి చూసినట్లయితే మధువు మధువు నైవేద్యంగా పెట్టాలి అంటే ఏమిటండి తేనె నైవేద్యంగా పెట్టాలి అలాగే ఏదైనా సరే పులిహోర లాంటిది కూడా నైవేద్యం పెట్టవచ్చు అయితే ఇక్కడ ఈ యొక్క సాధన ఏదైతే ఉందో ముఖ్యంగా ఉదయాన్నే నాలుగు గంటలకు లేచి చక్కగా ఒకసారి నిర్మించుకుంటే సరిపోతుంది రోజు మళ్ళీ దాన్ని తీసేసి మళ్ళీ రోజు గీసుకోవాల్సిన అవసరం లేదు ఒకసారి చేస్తే ఫార్టీ ఫైవ్ డేస్ అది పనికి వస్తుంది రైట్ అయితే ఈ సాధన చేస్తున్నంతకాలము ఏ రకంగా అయితే దీక్షలో ఉన్నప్పుడు నియమాలు పాటిస్తామో అదేవిధంగా ఈ యొక్క నలభై ఐదు రోజులు కూడా కాస్త నేల మీద పడుకోవడము చల్లటి నీళ్ళతో ఉదయాన్నే నాలుగు గంటలకు స్నానం చేయడం ఎందుకంటే ఇవి ఎందుకు చల్లని చల్లనీళ్ళతో ఎందుకు చేయాలి వేడి నీళ్ళతో చేయొచ్చు కదా అంటే చేయొచ్చు తప్పు లేదు మీరు చల్లనీళ్ళు భరించలేనప్పుడు వేడి నీళ్ళతో చేయండి కానీ చల్లనీళ్ళతో చేయడం ద్వారా సైంటిఫిక్గా దానికి ఒక రీజన్ ఉంది చల్లనీళ్ళు ఒంటి మీద బడగానే ఒక రకమైనటువంటి జలధరింత వస్తుంది చూడండి మనకి ఆ జలధరింత ఏం చేస్తుంది అంటే మనకి నర్వస్లో ఏమైనా బ్లాకేజెస్ ఉంటే క్లియర్ చేస్తుంది అది అందుకే చల్లనీళ్ళతో స్నానం చేసేటువంటి వాడికి పర్టికులర్గా హార్ట్ ప్రాబ్లమ్స్ రావు ఎందుకంటే హార్ట్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి బ్లాకేజెస్ వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి అందుకేం చేస్తారు స్టంట్ వేస్తారు దానికి ఎక్కడైతే బ్లాకేజ్ అయిందో దానికి వేస్తారు కదా అసలు బ్లాకేజెస్ లేవనుకోండి హార్ట్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది కాబట్టి ఉదయాన్నే కలిగిసి అందుకే మహర్షులు మనకేం చెప్తారు ఉదయాన్నే ఫోర్ ఓ క్లాక్ అప్పుడు కనుక మహర్షి స్నానం అంటారు అంటే దానికంటే ముందు ధ్యానం చేసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది దాని తర్వాత స్నానం చేసుకోవాలి దీపారాధన చేసుకోవాలి గాయత్రి జపము హోమం నిత్యం హోమం చేయమని చెప్తుంది శాస్త్రం ఇవాళ రేపు నిత్యం హోమం చేసే వాళ్ళ సంఖ్య చాలా తగ్గిపోయింది అయితే ఇక్కడ ఏంటంటే ఉదయాన్నే చలనితో స్నానం చేయడం ద్వారా మీకు ఆరోగ్యపరమైనటువంటి ఫలితం ఒకటి వస్తుంది ముందుగా గుర్తుపెట్టుకోండి మరొకటి ఏంటంటే ఇక్కడ పంచమం యాక్టివేషన్ అవుతుంది రోజు స్నానం చేయడం ద్వారా ఉదయాన్నే స్నానం చేయడం ద్వారా పంచమభావం యాక్టివేషన్ అవుతుంది జ్యోతిష్ శాస్త్ర ఎందుకంటే రోగభావాన్ని తగ్గించేసుకుంటున్నావు రోగం తగ్గిందంటే పంచమం పెరుగుతుంది పంచమం అంటే ఏంటి లక్ష్మీ స్నానము అంటే ఏంటి మీరు ఏదైతే సంకల్పం అనుకుంటారో ఆ యొక్క సంకల్పం నెరవేరుతుంది ఒక పలానా బిజినెస్ చేయాలి పలానా సంబంధించినటువంటిది నాకు పలానా ఇల్లు కొనుక్కోవాలి లేనట్లయితే పలానా అప్పులు తీరిపోవాలి అని మీరు ఏదైతే సంకల్పము అనుకుంటారో ఆ సంకల్పం నెరవేరుతుంది వేటి ద్వారా ఈ యొక్క మంత్ర సాధన చేయడం ద్వారా ఉదయాన్నే స్నానం చేయడం వల్ల అదేంటంటే మంత్ర సాధన చేయడం ద్వారా కూడా సంకల్పాలు పెరుగుతాయా నూటికి నూరు శాతము పెరుగుతాయి సందేహం లేదు ఈ రకంగా మీరు కనుక చేయడం ద్వారా అనేకమైనటువంటి రోగములను తొలగించుకోవచ్చు శ్రీమాత్రే నమః